सीएलपी नेता भट्टी विक्रमार्क पीपल्स मार्च पादयात्र रंगारेड्डी जिला शमशाबाद मंडल में गुरुवार कोनसागिंदी। शमशाबाद नुंची नर्कुडा सुल्तानपल्ली वेंकटापुरम चौरस्ता वद्द कोनसागिन पादयात्रलो भट्टी नेरुगा प्रजलनु कलुस्तू वारी समस्यलु अडिगी तेलुसुकुन्नारु। नर्कुडा वद्द कांग्रेस सीनियर नायकुडु ज्ञानेश्वर मुदिराज आध्वर्यंलो कांग्रेस श्रेणुलु क्रेन सहायंतो भारी गजमाल भट्टी विक्रमार्कुकु वेशारु। मन भूमुलु मन नीळ्ळु मनकी అని కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు। గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన భూములను ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని పేదలకు భూములు లేకుండా చేస్తుందని మండిపడ్డారు। మండలంలోని బహుదూర్ గూడ గొత్వాల్ కూడ ఘాన్సీ మియాగూడ రైతులకు ధరణి తీసుకొచ్చి దగా చేసిందని మండిపడ్డారు। గతంలో ఈ గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వగా బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ బి నమోదు చేసి కొల్లగొట్టి కుట్ర చేస్తుందని చెప్పారు। ఘంసీమియా గుడలో 700 ఎకరాల భూమి పెద్దలతో కుమ్మక్కై గోల్డ్ స్టోన్ కంపెనీ ఆక్రమణలకు పాల్పడిందని రైతులు చెబుతున్న ఫిర్యాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు। ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తుందని ఇలాంటి చర్యలను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు। ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర లక్ష్యాలు కూడా నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం సత్యమని అన్నారు। వచ్చే 4 నెలల్లో రాష్ట్రంలో మార్పు తప్పనిసరిగా ఉంటుందని కాంగ్రెస్ జెండా గోల్కొండ కోటపై రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు। ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు సరే మీరు 2017 లో చాలా సందర్భాల్లో ప్లాట్లు కావాల భూమి పంపిణీ చేయాల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు అన్నింటిని చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు ఉద్యమాలు చేశారు। చివరికి ప్రాణేత చేవేళ్ళ నీళ్ళు కూడా ఇక్కడ రావాలని చెప్పి ఉద్యమాలు చేశారు। ఇవాళ ప్రాణేత చేవేళ్ళ నీళ్ళు రావట్లేదు, పాలమూరు రంగారెడ్డి నీళ్ళు రావట్లేదు, రెండింటి గాహుండా అయిపోయారు। అయినా కానీ బాధ్యత కలిగిన మంత్రిగా మీరు రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నీళ్లు రానందుకి కనీసం మాట కూడా మాట్లాడట్లేదు, నోరు కూడా కొట్టలేదు। మీకు రంగారెడ్డి జిల్లా ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ దీని ద్వారా మాకు అర్థం అవుతుంది।